హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి 3 కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. దీనికి సంబంధించిన మెజర్మెంట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ స్క్రీన్ పైన అయితే మెన్షన్ చేసేస్తున్నాను. కొంచెం డిజైన్ హెవీ మోడల్ లుక్తో ఉంటుంది. అలానే మనకి శారీలో వచ్చేసి 2-3 కలర్స్ ఉంటే కనుక ఈ డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. వీడియోలోనే డిజైన్కి సంబంధించిన స్టిచ్చింగ్ ఛార్జెస్, అలానే మనకి ఎంత టైం తీసుకుంటుంది, ఎంత ఫ్యాబ్రిక్ని యూస్ చేస్తానని చెప్పి డీటెయిల్స్ అన్నీ కూడా నేను వీడియోలోనే చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. అలానే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. మనకి శారీలో 2-3 కలర్ కాంబినేషన్ ఉంటే కనుక ఈ డిజైన్ అయితే కంపల్సరీగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నేను క్యాన్వాస్ పేపర్ని తీసుకుని నెక్ డిజైన్ అయితే డ్రా చేసేస్తున్నాను. నెక్ కొంచెం డీప్గానే ఉంటుంది. ఇంత డీప్ నెక్ అవసరం లేదనుకుంటే కనుక మీకు మెజర్మెంట్స్లో నెక్ ఎంత డీప్ అయితే ఉందో ఆ డీప్ని తీసుకుని కూడా ఈ డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇలా నెక్ చుట్టూ ఉన్న క్యాన్వాస్ పేపర్ని కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టార్టింగ్ మాత్రం 1 ఇంచ్ ఉంచేసి మిడిల్లో ఉన్న క్యాన్వాస్ పేపర్ని కటింగ్ చేసేసుకోవాలన్నమాట. దీన్ని షైనింగ్ ఉన్న వైపు ఐరన్ చేసేసుకోవాలి లైనింగ్ క్లాత్కి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని అలానే లైనింగ్ క్లాత్ని కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఈ డిజైన్ కోసం అని చెప్పేసి మనకి నేను 2 కలర్ కాంబినేషన్లో అయితే క్లాత్ని తీసుకున్నాను కదా, 2 కలర్స్ కూడా పావు మీటర్ తీసుకుంటే సరిపోతుంది. ఒక్కొక్క క్లాత్ ఒక్కొక్క పావు మీటర్ అయితే సరిపోతుంది. మనకి శారీలో ఎలాగో 1 మీటర్ వచ్చేస్తుంది కదా, అది బ్లౌజ్కి అయితే సరిపోతుంది. ఇలా కంప్లీట్గా మనం బ్యాక్ నెక్ మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఈ డిజైన్ కొంచెం హెవీగానే మనకి టైం తీసుకుంటుంది, అలానే కొంచెం హెవీగానే ఉంటుంది కనుక ఈ డిజైన్ కోసం అని చెప్పేసి లైనింగ్ బ్లౌజ్ మనకి 500 రూపీస్ ఉంటే కనుక ఈ డిజైన్ కోసం 1200 రూపీస్ వరకు స్టిచ్చింగ్ ఛార్జెస్ అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే ఫ్లవర్ డిజైన్ అలానే లీఫ్ డిజైన్ని కూడా స్టిచ్చింగ్ చేయాలి. ఫ్రంట్ నెక్తో పాటు హ్యాండ్స్కి కూడా ఈ డిజైన్ వస్తుంది అనమాట. అందుగురించి అని చెప్పేసి మనం 1200 వరకు అయితే స్టిచ్చింగ్ ఛార్జెస్ అనేవి తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు బ్యాక్ నెక్ని మిడిల్లోకి ఫోల్డింగ్ చేసేసి చిన్నగా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం ఐరన్ చేసి పెట్టుకున్న ఈ నెక్ పార్ట్ ఏదైతే ఉందో చుట్టూ కూడా చిన్నగా స్టిచ్చింగ్ చేసేసుకుని ఇప్పుడు దీన్ని స్క్రీన్లో చూపించిన విధంగా ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. క్లాత్ కూడా మనకి కొంచెం తక్కువగానే యూజ్ అవుతుంది. 2 క్లాత్స్ కూడా పావు పావు మీటరు ఎక్స్ట్రాగా తీసుకుంటే సరిపోతుంది మనకి డిజైన్ కోసం అని చెప్పేసి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని అలానే నెక్ పార్ట్ని కూడా ఫస్ట్ మనకి ఈ 2 కదిలిపోకుండా ఉండడం కోసం లూజ్గా ఒక స్టిచ్ అయితే వేసేసాను. ఇప్పుడు నెక్ చుట్టూ కూడా మనం నార్మల్గా స్టిచ్చెస్ వేసేసుకోవచ్చు. నెక్ మిడిల్లో ఉన్న క్లాత్ ఏదైతే ఉందో ఈ క్లాత్ని కటింగ్ చేసేసుకుని చిన్నగా కట్స్ పెట్టేసుకుని ఇప్పుడు ఈ క్లాత్ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఎవరికైనా మన ఛానల్ నోటిఫికేషన్ రాకపోతే కనుక ఒకసారి మన ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేయండి. అన్సబ్స్క్రైబ్ చేసుకుని తిరిగి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. డైలీ మన ఛానల్లో 1 వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను, 9 కల్లా వీడియో అయితే అప్లోడ్ చేసేస్తున్నాను. ఒకవేళ మీకు నోటిఫికేషన్ రాకపోయినా సరే ఒకసారి చెక్ చేసుకుంటే కనుక మీకు వీడియో అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను డాట్స్ కోసం అని చెప్పేసి ఈ విధంగా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసేసుకున్నాను. 3.5 ఇంచ్ కానీ ఒక 4 ఇంచ్ వరకు కానీ డాట్స్ వేసేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇది మీడియం సైజ్ బ్లౌజే కనుక 3.5 ఇంచ్ వరకు డాట్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇలా 2 సెట్స్ కూడా డాట్స్ వేసేసుకున్న తర్వాత నెక్ దగ్గర 1.5 ఇంచ్ క్లాత్ని అయితే ఇక్కడ క్రాస్ తీసేసుకోవాలి. ఈ విధంగా తీయటం వల్ల మనకి బ్లౌజ్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది. దీనికైతే నేను పైపింగ్ని వేసేస్తున్నాను. మీరు కావాలనుకుంటే నడుము దగ్గర పట్టి వేసేయచ్చు. నేనైతే పైపింగ్ చేస్తున్నాను, అందుకని క్లాత్ని కొంచెం చివరి విధంగా ఫోల్డింగ్ చేసేసి పైపింగ్ కోసం అని చెప్పేసి గ్రీన్ కలర్ క్లాత్ని తీసుకున్నాను అనమాట. ఇది క్రాస్గా కటింగ్ చేసిన క్లాత్, 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ క్రాస్గా కటింగ్ చేసిన క్లాత్ తీసుకుని 1 సైడ్ అయితే చిన్నగా ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ను ఇప్పుడు మనం పైపింగ్ చేసేద్దాం. నేనైతే పైపింగ్ కోసం థ్రెడ్ని అయితే యూజ్ చేయట్లేదు, డైరెక్ట్గానే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. మీకు ఇంకా పైపింగ్ నీట్గా రావాలనుకుంటే కనుక థ్రెడ్ పైపింగ్ అయితే మన ప్రీవియస్ వీడియోస్లో అయితే థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా చేయాలో చూపించాను. థ్రెడ్ పైపింగ్ చేసుకుంటే మీకు ఇంకా నీట్గా వస్తుందన్నమాట నెక్ చుట్టూ కూడాను. మనం థ్రెడ్ పైపింగ్ యూజ్ చేయకపోయినా సరే స్టిచ్చింగ్ అనేది నెక్ చుట్టూ కూడా చాలా చిన్నగా వేస్తే కనుక కంపల్సరిగా ఇది కూడా కొంచెం థ్రెడ్ పైపింగ్లానే కనిపిస్తుంది. ఇలా వీలైనంత చిన్నగా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. నెక్ దగ్గర అలాగే నడుము దగ్గర కూడా పైపింగ్ చేసేస్తున్నాను అనమాట. పైపింగ్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా మనం స్టిచ్చింగ్ అనేది ఈక్వల్గా వచ్చేలాగా చూసుకోవాలి. థ్రెడ్ పైపింగ్ అయితే మనకు అంత అవసరం ఉండదు, కానీ ఇదైతే మనకి
ఈక్వల్గా వస్తేనే మనకి పైపింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఇది కూడా ఇంచుమించుగా థ్రెడ్ పైపింగ్ అంతా సన్నగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట. మనకి టైం తక్కువ ఉంది అనుకున్నప్పుడు ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే లుక్ కూడా నీట్గానే కనిపిస్తుంది. ఇప్పుడు నెక్ జూట్ అయితే చిన్నగా కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే మనకి ఇది క్రాస్ క్లాత్ కదా. ఫోల్డింగ్ చేసేటప్పుడు మనకి నీట్గా రావడం కోసం స్టిచ్చింగ్ మిడిల్లో అయితే చిన్నగా కటింగ్ చేసుకుని, ఈ కటింగ్ చేసుకున్నంతా కూడా హెమ్మింగ్లో అయితే మనకి కవర్ అయిపోయే విధంగా చూసుకోవాలి. ఇలా మనకి నడుం దగ్గర నెక్క దగ్గర కూడా పైపింగ్ అనేది ఒక చోట లావుగా సన్నగా కాకుండా ఈక్వల్గా రావాల్సి ఉంటుంది. ఇప్పుడు పైపింగ్ చేసేస్తాను కదా, లీఫ్ డిజైన్ కోసం అని చెప్పేసి 2.5 ఇంచ్ లెంత్ విడుతూ ఉన్న క్లాత్ని తీసుకుని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి మనకి నెక్ చుట్టూ ఎన్ని లీవ్స్ అయితే అవసరమవుతాయో అన్నింటినీ కూడా స్టిచ్చెస్ పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా లీవ్స్ని స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఫ్లవర్ డిజైన్ కోసం అని చెప్పేసి నేను సిల్క్ క్లాత్ని అయితే యూజ్ చేశాను. ఇది వచ్చేసి 2 ఇంచెస్ విడుతు 5 ఇంచెస్ లెంత్ ఉంది. దీన్ని ఒక 1/2 ఇంచ్ మార్జిన్లో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీరు ఫ్లవర్ సైజ్ పెంచుకోవాలనుకుంటే కనుక ఈ మార్జిన్ని ఒక 1/3 ఇంచ్కి చేసుకుంటే మీకు ఫ్లవర్ సైజ్ అనేది పెరుగుతుంది. నేను ఇక్కడ చిన్న సైజ్ ఫ్లవర్స్ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను, అందుగురించి ఒక 1/2 ఇంచ్ మార్జిన్లోనే స్టిచ్ చేసేసాను. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసేసుకుని ఇప్పుడు దీన్ని ఫ్లవర్ అనేది ఊడిపోకుండా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. దీని మిడిల్లో మీరు కావాలనుకుంటే సింగిల్ బీడ్నైనా స్టిచ్చింగ్ చేసేవచ్చు, లేదంటే కనుక స్మాల్ సైజులో ఉన్న బీడ్స్ని 2-3 బీడ్స్ని అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే 3 బీడ్స్ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను, కొంచెం లుక్ డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి 3 బీడ్స్ని అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. మనకి నెక్ చుట్టూ ఎన్ని ఫ్లవర్స్ అయితే అవసరమవుతాయి అన్నింటినీ కూడా స్టిచ్చింగ్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ చేసుకున్న ఫ్లవర్స్ని ఇప్పుడు స్క్రీన్లో చూపించిన విధంగా ఈ లీవ్స్ అయితే రివర్స్లో ఇవతల వైపుకి ఈ విధంగా తీసేసి ఇలా లీవ్ షేప్లో వచ్చేలాగా తీసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కంప్లీట్గా రివర్స్లో తీసేసుకున్న తర్వాత స్క్రీన్లో చూపిస్తున్న విధంగా మనకి ఇది మిషన్ మీద కాకుండా డైరెక్ట్గా నిడిల్తో స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఇంకా స్ట్రాంగ్గా ఉండాలనుకుంటే కనుక మిషన్తో స్టిచ్చింగ్ చేసేసుకుని పైన బీడ్స్ని మాత్రం నిడిల్తో స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. స్టార్టింగ్ మాత్రం బిగ్ సైజులో ఉన్న ఒక బీడ్ని స్టిచ్చింగ్ చేసేసాను, అలానే లీఫ్ చివర మాత్రం కొంచెం మీడియం సైజులో ఉన్న బీడ్స్ని అయితే తీసుకున్నాను అనమాట. ఇలా 2 బీడ్స్ని కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు లీఫ్ మిడిల్లో వచ్చేసి మనం ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్న ఫ్లవర్ ఏదైతే ఉందో ఈ ఫ్లవర్ని స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఫ్లవర్ని స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఇంకా లీవ్స్ కానీ ఫ్లవర్ కానీ పెద్దది అయిపోయింది అనుకుంటే కనుక ఫ్యాబ్రిక్ సైజ్ అనేది తగ్గించుకుంటే మీకు ఇంకా ఫ్లవర్ సైజ్ అలాంటి లీఫ్ సైజు కూడా తగ్గుతుంది. అంటే లీఫ్ సైజ్ వచ్చేసి 2 ఇంచెస్ క్లాత్ తీసుకోవాల్సి ఉంటుంది. అలానే ఈ ఫ్లవర్ సైజ్కి వచ్చేసి మనం 1/2 ఇంచ్ మార్జిన్ తీసుకున్నాం కదా, ఇంకా కొంచెం చిన్నగా తీసుకుంటే కనుక మార్జిన్ మనకి ఇంకొంచెం చిన్నగా వస్తుంది అనమాట ఫ్లవర్ సైజ్ అనేది. ఇలా నెక్ చుట్టూ కూడా 1 సైడ్ అయితే ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది, 2 సైడ్స్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మిడిల్లో మాత్రం మనకి కొంచెం మీడియం సైజులో ఉన్న ఫ్లవర్ని స్టిచ్చింగ్ చేయడం కోసం అని చెప్పేసి ప్లేస్ అయితే నేను ఆల్రెడీ వదిలేసాను. అంటే మిడిల్లో మాత్రం ఇటు సైడు అటు సైడు 1.5 ఇంచ్ ప్లేస్ వరకు మార్జిన్ వదిలేసుకోవాలన్నమాట. ఇలా కంప్లీట్గా స్టిచ్చింగ్ చేసిన తర్వాత 2 సైడ్స్ కూడా షోల్డర్ దగ్గర వచ్చేసి 1/2 ఇంచ్ మనకి స్టిచ్చెస్ కోసం పోతుంది కదా, అందుకు లీవ్ చేసేసాను అనమాట. ఈ సైడ్ కూడా కంప్లీట్గా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మిడిల్లో ఫ్లవర్ కోసం అని చెప్పేసి ఒక 20 ఇంచెస్ లెంత్ అలానే 3 ఇంచెస్ విడుతూ ఉన్న క్లాత్ని తీసుకుని 1 ఇంచ్ మార్జిన్లో అయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే మిడిల్లో ఫ్లవర్ వచ్చేసి మనకి కొంచెం పెద్ద సైజులో ఉంటుంది కదా, అందుగురించి 1 ఇంచ్ మార్జిన్లో అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఫ్లవర్ మనకి సైజ్ పెరిగే కొద్దీ లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది, అందుకని మిడిల్లో మాత్రం కొంచెం పెద్ద సైజులో ఉన్న ఫ్లవర్ని స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనకి చివరికి ఉన్న క్లాత్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకొని ఇలా క్లాత్ని కటింగ్ చేసేసిన తర్వాత మనకి దీన్ని ఎన్ని లేయర్స్లో అయితే ఫ్లవర్ కావాలో అన్ని లేయర్స్లో మనం చేతితో ఈ విధంగా అడ్జస్ట్ చేసేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఒక 3 లేయర్స్ వరకు అయితే ఫ్లవర్ని ఈ విధంగా ఇలా చుట్టేయడమే మనకి ఫ్లవర్ చేయడానికి పెద్ద కష్టమే ఉండదండి. జస్ట్ పైవైపు నుండి కొంచెం చిన్న చిన్న సైజులోనూ కింద వైపు నుండి కొంచెం పెద్ద సైజులోనూ ఇలా రౌండ్గా చుట్టేయడమే. మిడిల్లో మాత్రం ఈ విధంగా మనం స్టిచ్చెస్ పెట్టుకున్న ఫ్లవర్ ఏదైతే ఉందో 3 బీడ్స్ తోటి దాన్ని అయితే ఈ విధంగా స్టిచ్ చేశానన్నమాట. మనకి ఫ్లవర్ అనేది కొంచెం సైజ్ పెద్దగా కనిపిస్తుంది. ఇలా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత దీని కింద కావాలనుకుంటే మీరు హ్యాంగింగ్స్ని స్టిచ్చింగ్ చేయొచ్చు. నేనైతే హ్యాంగింగ్స్ని అయితే స్టిచ్చింగ్ చేయలేదు, మనం ఆల్రెడీ లీవ్స్ని స్టిచ్ చేసి పెట్టుకున్న లీవ్స్ ఏవైతే ఉన్నాయో 2 ఇంటిని ఇలా పెట్టేశాను.
మీరు కావాలనుకుంటే కనుక బీడ్స్ని కానీ లేదంటే హ్యాంగింగ్స్ని కానీ స్టిచ్ చేసుకోవచ్చు. మరీ హెవీ అయిపోతుందని చెప్పేసి నేను ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసానమాట. అలానే ఈ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో, లీఫ్ అలానే ఫ్లవరు హ్యాంగింగ్స్ కూడా వీటినే తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే కనుక డిజైన్ని చేంజ్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి నెక్ చుట్టూ కూడా ఫ్లవర్స్ అలాగే లీవ్స్ ఉన్నాయి కదా, అందు గురించి అని చెప్పేసి ఒక ఫ్లవర్ని ఒక లీఫ్ని కూడా కలిపి హ్యాంగింగ్స్ లాగా అయితే స్టిచ్చింగ్ చేసేసాను. డిజైన్ నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఎవరికైనా వీడియో యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా న్యూగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియోని లైక్ చేయడం వల్లే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అప్లోడ్ చేయడానికి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.